ప్రజా సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని బోయినపల్లి ఎంపీపీ పర్ణపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరం గ్రామంలో కొండపోచమ్మ గ్రామ పోచమ్మ ఆలయ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారని, వాటిని వెంటనే హద్దులు ఏర్పాటు చేసి ఆలయ కమిటీకి అప్పగించాలని అన్నారు. ముస్లింలకు కాబరస్థాన్ కోసం స్థలం ఇప్పించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైద్యాధికారుల సమక్షంలో గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులు అధికారులు సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, విద్యాశాఖ 6, 7, 8 తరగతుల ప్రారంభ సందర్భంలో పాఠశాలలో శానిటైజర్ తప్పకుండా వాడాలని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచుల అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు అజ్ద్ జడ్పీటీసీ ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ చైర్పర్సన్ కవ్వంపల్లి లక్ష్మి, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. వైద్యశాఖ వారు ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కరోనాని కామన్ గా తీసుకోకుండా అందరూ బాగున్నారు అనే విధంగా కాకుండా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని ప్రజాప్రతినిధులతోని అధికారులతోని సమన్వయంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే విద్యుత్ శాఖ గత 2 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా వాళ్ళేమో అడగడం వాళ్ళేదో మళ్ళీ సమాధానం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చేటప్పుడు జవాబుదారీగా ఉండాలని మీకు థ్యాంక్ యూ జరిగింది. మరి అది కొంత దురదృష్టకరం. మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల సంబంధిత శాఖ అధిపతులు ఎవరైతే ఉన్నారో వాటిని పరిష్కరించే దిశగా ఉండాలని, పరిష్కరించాలని వారిని కోరుచున్నాను. ఎందుకంటే అధికారుల మీద ఏదో మండలం తరఫున కానీ మా ప్రత్యేకంగా కానీ ఏదో కెత్తనం చెలాయించాలనే ఉద్దేశం కాదు. మరి ఇక్కడ ఉన్నది ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా పబ్లిక్ సేవ చేయడానికి కొరకే కాబట్టి, మరి పబ్లిక్ సేవ చేయడానికి కొరకే మమ్మల్ని ఎన్నుకున్నారు, పబ్లిక్ సేవ చేయడానికి కొరకే మీరు